చేస్తుంది స్విమ్మింగ్ సో అందుకని మన వాళ్ళని ఒక వీడియో తీసి పెట్టమన్నారు అందుకోసం తీస్తున్నా ఖుషు తీస్తున్నా వీడియో చేయగలవా వెళ్ళగలవా వద్దమ్మా వెనక్కి వెళ్ళు చెయ్యి చెయ్యి బాబా ఇంకా నా కొడుకు వెళ్తున్నాడు చూడండి వచ్చింది ఆయనకి స్విమ్మింగ్ తను వెళ్తానంటే నాకు భయం అన్నీ చూడండి బాగానే చేస్తున్నాడు అమ్మా వెనక్కి రా వచ్చింది తెలు నువ్వు చూసారా ఈ చివరి నుంచి ఆ చివరికి చేసుకుంటే వెరీ గుడ్ సూపర్ ఖుష్ నిదమా చేస్తావా చూడండి ఇక్కడ దాకా వచ్చింది కాళ్ళు అందట్లేదు భయం పుట్టిపుట్టి ఏం చేస్తున్నా లాస్ట్ ఇయర్ నుంచి అదే అసలు క్యాప్ తీయదు చెయ్యి ఇంకా నా కొడుకు వస్తున్నాడు చూసారా వచ్చేసాడు గుడ్ బాయ్ హాయ్ హాయ్ చెప్పు ఏది మన ఇస్తలేదు అది అది నన్ను చూసి వెళ్ళిపోతుంది ఇంకో చిన్న చేప వస్తుంది చిన్న చేప చేసుకుంటే మళ్ళీ తలక పైకి ఎత్తుకుంటే చేసుకుంటూ వస్తుంది ఇంకో చిన్న చేప అక్కడ ఉండదు రెండు చేపలు ఉన్నాయి పూల్లో దిగింది రెండు చేపలు అది ఒక చేప అటు వెళ్తుంది ఇంకా చాలా నేను ఎర్లీ మార్నింగ్ తీస్తాను అంటే వీడియో తీయాలనుకున్నప్పుడు తొందరగా వస్తా లేదండి దీని నిండా నిండిపోతే నా పిల్లల్ని కనబడించడానికి ఉండదు చూడండి కూర్చొని తెలియడు ఇదిగో చిన్న చేప వెళ్తుంది భలే ఉంటుంది నీటిలో ఒక స్పెడ్స్ ఒక క్యాప్ అది పైకి లేస్తుంది అక్కడికి చాలా ఇష్టం అది అక్కడ ఒక చేప రెస్ట్ తీసుకుంటుంది అక్కడికి వెళ్ళి ఇప్పుడు 7 ఫీట్లోకి వెళ్ళాలని వెళ్ళి కానీ లేదా విశ్వాంత ఆడుకోరా ఎందుకండి అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడి నుంచి ఎందుకంటే టైర్డ్ అయిపోతారండి బాగా నాకు అది ఇబ్బంది జనం తక్కువ ఉన్నారు కదా ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు ఈరోజు నన్ను దిగమని నిత్యలు ఎంత ఫోర్స్ చేసిందో తెలుసు జస్ట్ రా మమ్మీ ఆడుకో మమ్మీ నాతో పాటు అనింది దిగొచ్చు మనం కూడా రానా మరి నేను కూడా రానా రిది రానారా అందులో నా పిల్లలు ఇద్దరు రా రా అంటారు జనం కూడా తక్కువ ఉన్నారు దిగొచ్చులే కానీ మళ్ళీ మనకు వీడియో వర్తిస్తారా బా పైగా నాకు చాలా ఎక్కువ బాబాయ్ నీళ్ళలో దిగలేదు వద్దులేమ్మా తర్వాత చేద్దాంలే మీరు చేయండి చాలు నీకు నేర్పించిన నాకు నేర్పించండి మీ తల్లి వద్దులే తర్వాత చేద్దాం మీరు చేయండి ఫ్రెండ్స్ అంట Thank you.
రెండు చేపలు వెళ్తున్నాయి, రెండు చేపలు వెళ్తున్నాయి, చిన్న చేపలు వెళ్తుంది. బలి చేస్తారు వీళ్ళైతే. ఇక్కడ ఒక పాప ఉంది, ఇప్పుడు దుమ్ముతుంది, దుమ్ముతుంది. వాళ్ళ డాడీ దుమ్ముకుంటున్నారు చూడండి, ఇలా దుమ్ముతుంది. వాళ్ళ డాడీ నేర్పిస్తున్నారు ఆమెకి. రా దుమ్ చూసి జంప్ చేస్తాడంట, అక్కడి నుంచి దుమ్ముతున్నాడు. జంప్ చేయమా, ఇద్దరు చేస్తారంట. లోపలికి జంప్ చేయండి, లోపలికి. దుక్కింది, అయ్యా అక్కడే దుమ్మితే భయం, మధ్యలో దుమ్మితే బాగుంటుంది. దా కుషంత్ వస్తున్నాడు, కమాన్ కుష్, కమాన్. హాయ్, అక్కడ ఖాళీగా ఉంది, అక్కడికి వెళ్ళాలి నా అంత ఆనందం. నేను వద్దంటున్నానని వెళ్దాం వెళ్దాం. ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు, వెళ్తావా? ఏం కాదు బాబా, అక్కడ వాళ్ళు ఎవరు లేరు, అబ్బాయిలు. ఎద్దులు ఇటు సైడ్ చెయ్యి, ఎందుకు వచ్చింది కూడా వచ్చినా కానీ ఇక్కడ చెయ్యి, ఏం కాదులే. ఇప్పుడు 7 ఫీట్లో అయినా ఇక్కడైనా చేసి చేసి స్విమ్మింగే కదా, చెయ్యి. ఆ 7 ఫీట్లోకి వెళ్తే కాస్త కాళ్ళు అందరూ ఇక్కడ అందుతాయి, అంతే తేడా. చెయ్యి, ఏం కాదులే, ఇక్కడే చేయండి. అక్కడ వాళ్ళు లేరు, వాళ్ళు నేర్పించే అబ్బాయి. ఎక్కడికి చెయ్యి, అక్కడ చెయ్యి. సరే చెయ్యి, ఇప్పుడు ఖాళీగానే ఉందమ్మా, కొంచెం ఆగుతూ వస్తారు. చెయ్యి, జాయిన్ చేసింది వాళ్ళనే, దిగ్ చెయ్యండి. అక్కడ వద్దు, అటు సైడ్కి లోపల. సరే, ఇంకా కూర్చొని తెలుసు. ఎర్లీ మార్నింగ్ ఖాళీగా ఉంటుందండి. మా కాలనీ వాళ్ళు వచ్చారు, ఇంకా నీ రాగి వాళ్ళనే చూస్తుంది. ఇంకా అక్కడ చేస్తున్నాడు, ఇంకో లాస్ట్కి వెళ్ళి లేను. అక్కడ కాళ్ళు అందులో సైడ్ ఇంటి సైడ్కి అందవులేమ్మా, అక్కడ 7 ఫీట్ దగ్గరలో. ఏ చింతల్లి ములుగుతుంది చుడుకులా, అడినాడు అడుపు. నాకు భయం అండి బాబు, మమ్మీ నీళ్ళకున్న ధైర్యం నాకు. అటు సైడ్ చాలు, నీకు గడిపోదండి. సరేదా, కుషన్ చేయడానికి ఇష్టం బాగా. దా
చూసారు వస్తున్నాడు. అదిగో ఇంకొక పాప కూడా వస్తుంది. వాళ్ళ డాడీ నేర్పించేసాడు. గుడ్ జాబ్. ఫస్ట్ పార్ట్ నేర్పిస్తున్నాడు మిత్రులు. అదిగో చూసారా ఒక ఆయన ఇది నేర్పిస్తున్నాడు. తను భయపడుతుందని తీసుకెళ్ళాడు. అదిగో అడగొచ్చింది వస్తుంది ఇప్పుడు అడిగా కమా. వెరీ గుడ్. ఎక్కడి నుంచి ఎంత దూరం వెళ్తున్నాడు. అమ్మా ఖుషి వస్తున్నాడు. ఇది ఈ పిల్ల ములుగుదానే ఉంటుందప్పా. రామా ఇట్రా వెరీ గుడ్ కృష్ణు. వచ్చేసాడు. నాకు అస్సలకి లేదు వద్దు అన్నా సరే 747 అంటాడు. చూసారా చేస్తూనే ఉన్నాడు. వచ్చిందండి ఇది. నేనే వాడిని వద్దు వద్దంట బట్ వచ్చాడు కొడుకు. కమాన్ కిషు చూడండి అట్లా చేస్తున్నాడు. కాకపోతే బాగా స్ట్రెంత్ కావాలి. బాగా చేసావు సూపర్. వస్తావా దా మళ్ళీ వస్తాడంట. మధ్యలోంచి ఎట్లా చేస్తున్నాడు 7 ఫీట్లు.